సతీష్ గారు, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ మీరు, సో డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్తో పరిచయం ఉంది మీకు, అక్కడ కొంతకాలం ఉన్నారు కదా. సో మీరు ఆ స్టేట్స్తో కంపేర్ చేసినప్పుడు, మన తెలుగు రెండు రాష్ట్రాలు చూసినప్పుడు, ఈ లిటరసీ పర్సంటేజ్ అనేది ఒకటి ఉంది, ఎట్లా ఉంటుందంటారు? ఏం చేస్తే గవర్నమెంట్స్ దీని పర్సంటేజ్ పెంచచ్చు, మీరేం చెప్తారు? అంటే లిటరసీ అంటేనండి, జనరల్గా లోకల్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో ఆ లోకల్ లాంగ్వేజ్ చదవడం రాయడం వస్తే దాన్ని లిటరేట్ అంటారండి వాళ్ళని. అంటే సంతకం పెట్టడం రావడం కానీ, లేకపోతే ఏదన్నా ఒకటి చదవడం కానీ, అంటే బేసిక్ జనరల్గా మీకు 6th 7th ఏదైతే ఉంటుందో ఆ రేంజ్కి వచ్చేటప్పుడు ఆటోమేటిక్గా 5th క్లాస్కి వచ్చేటప్పుడు మీకు లిటరసీ వస్తుందండి. సో చాలామంది స్టూడెంట్స్తో ఉన్న మనకి ప్రాబ్లం ఏంటంటే, తెలుగు రాష్ట్రాల్లో ప్రాబ్లం ఏంటంటేనండి, ఈవెన్ తెలంగాణలో కూడా లిటరసీ రేట్ తక్కువ ఉందండి. కంట్రీ యావరేజ్ కంటే రెండు రాష్ట్రాల్లో కూడా తక్కువే ఉంది లిటరసీ. మొత్తం భారతదేశంలో బాగా తక్కువ ఉన్నది, లిటరసీ పర్సంటేజ్ తక్కువ ఉన్నది ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం అండి. సో దీనికి రీజన్ ఏంటంటే, చాలా డ్రాప్అవుట్స్ ఎక్కువ ఉంటాయండి. అంటే పిల్లలు జాయిన్ అవుతారు, మీకు జాయిన్ అయిన తర్వాత ఏం చేస్తారంటే, కొంతకాలం ఒక 1 ఇయర్ వెళ్తాడు, 6 నెలలు వెళ్తాడు, తర్వాత వాళ్ళు మానేస్తారు. పాపం టీచర్స్ అక్కడికి కూడా ట్రై చేస్తూ ఉంటారు ఇళ్ళకి వెళ్ళి ఏదో పేరెంట్స్ని కన్విన్స్ చేసి లేదా మోటివేట్ చేసి పిల్లల్ని తీసుకురావడం జరుగుతున్నప్పటికీ కూడా, ఆ డ్రాప్అవుట్స్ని మీరు తగ్గించడానికి ఎక్కువగా గవర్నమెంట్ ఫోకస్ పెట్టాలండి. ఒకటి ఆ డ్రాప్అవుట్, ఎందుకంటే ఒకసారి జాయిన్ అయిన తర్వాత డ్రాప్అవుట్ అయిపోయాడు అనుకోండి, మళ్ళీ పోతుంది కదా, అది ఒకటి. రెండోది ఏంటంటేనండి, ఈ లిటరసీ రేటు ఇంకొకటి ఏంటంటే, చాలా పక్క చిన్న రూరల్ ఏరియాస్ ఉంటాయండి, బాగా రిమోట్ ఏరియాలు. ఆ రిమోట్ ఏరియాల్లో గవర్నమెంట్ స్కూల్స్ తీసేశారు మధ్యకాలంలో. తీసేస్తే వాడు లోకల్లో ఉన్నవాడు ఏం చేస్తారంటే, వాడు సైకిల్ వేసుకునో లేకపోతే ఇంకో దాని మీద వెళ్ళి పరిస్థితి ఉండదండి. ఏదో మధ్యాహ్నం భోజనం పథకం ఉంది కదా, లేదా భోజనానికి కనో, లేకపోతే ఏదో ఇంకొక పథకం ఉంది కదా అని చెప్పేసి పాపం వచ్చి వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి, వాళ్ళందరూ కూడా డైలీ ఏదో పని చేసుకుని పాపం బ్రతికి ఉంటారు కాబట్టి. అంటే స్కూల్స్ ఎప్పుడైతే మీరు తీసేశారో, వాడు పక్క ఊరు వెళ్ళి చదవుదాం అనుకున్న వాళ్ళ పర్సంటేజ్ తగ్గిపోతుందండి. అందరూ వెళ్ళరు కదా, అందరికీ ఆ ఇంట్రెస్ట్ ఉండదో, పేరెంట్స్ కూడా ఉండదండి. ప్లస్ ఆ చిన్న వయసులో పిల్లలకి చదువు వాల్యూ తెలియదు కాబట్టి, పేరెంట్స్ చెప్పింది ఫైనల్గా వింటారు కాబట్టి, పేరెంట్ యొక్క రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అదే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది దాని మీద. అంతే కదండి పేరెంట్ కొన. సో పేరెంట్ జనరల్గా ఎట్లా ఆలోచిస్తాడు అంటే, సో ఓకే నేను మళ్ళీ అక్కడ దాకా నేను రోజు అమ్మాయి రోజు నేను తీసుకెళ్లాలంటే మరి ఇబ్బంది, దింపాలి మళ్ళీ తీసుకురావాలి, ట్రాన్స్పోర్టేషన్ మనకి ఇబ్బంది, సరే వేరే దాంట్లో వెళ్ళడం. సో స్కూల్స్ అనేవి జనరల్గా ఏదైతే మనకి రికమెండేషన్స్లో ఉన్నా చెప్పినట్టుగా, అంటే ఎవరీ విలేజ్కి కానివ్వండి, లేకపోతే ఎవరీ 3 కిలోమీటర్స్కు 4 కిలోమీటర్స్కు ఒక్కొక్క స్కూల్ ఉండడం అనేది కొన్ని నామ్స్ ఉన్నాయండి మనకి సెంట్రల్ గవర్నమెంట్ కూడా. దాని ప్రకారం కానీ మోస్ట్ రిమోట్ ఏరియాలో కానీ, ఏజెన్సీ ఏరియాస్లో కానీ స్కూల్స్ కానీ పెంచినట్లయితే డెఫినెట్గా లిటరసీ రేట్స్ పెరిగే అవకాశం ఉంటుందండి. ఇంకోటి, లిటరసీ రేటు పెరగడం వల్ల అడ్వాంటేజ్ ఉందా అంటే, కొంతవరకు ఉంటుందండి, ఓన్లీ చదవడం వస్తుంది, రాయడం వస్తుంది, సంతకం పెట్టడం కాదండి. ఓవరాల్గా ఆ యూత్ ఫోర్స్ని మీరు కంట్రీ వాడుకోవాలి అని అనుకున్నట్లయితే, లిటరసీతో పాటుగా ఆ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ 10th క్లాస్ కానివ్వండి, గ్రాడ్యుయేషన్ కానివ్వండి, లేకపోతే ఇంటర్మీడియట్ కానివ్వండి, అది కూడా మీకు పెరగాలి. సో డెఫినెట్గా లిటరసీ అనేది మనకు చాలా తక్కువ ఉందండి ఆంధ్రప్రదేశ్లో. సో మరి డెఫినెట్గా కొంత ఫోకస్ అనేది గవర్నమెంట్ కానీ లేదా పొలిటికల్గా సిస్టమ్ ఏదైతే ఉందో అది ఫోకస్ పెట్టి కొంచెం పెంచవలసిన బాధ్యత ఉంది. టీచర్స్ పోస్టులు భర్తీ చేయాలి, కొన్ని కొన్ని స్కూల్స్లో ఒక టీచరే ఉంటాడండి అన్ని సబ్జెక్టులు పాపం చెప్పాలి, మీరు చూడండి చాలా స్కూల్స్లో ఉన్నాయి. సో ఇది కొంత మెజర్స్ తీసుకుని, సిటీల్లో ఉన్న స్కూల్స్కి ఎక్కువ మీరు ఫోకస్ ఇవ్వక్కర్లేదండి, ఎంతో కొంత పాపం ఎర్న్ చేయగలుగుతారు వాళ్ళు. ప్రైవేట్ స్కూల్కైనా 4000 రూపాయలు 5000 రూపాయలు జాయిన్ చేసినా కూడా ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయండి. ప్రాబ్లమ్ రూరల్ ఏరియా మీద మీరు ఫోకస్ పెట్టాలండి, రూరల్ ఏరియాలో మీకు తగ్గుతుంది. ప్లస్ అమ్మాయిల్లో మళ్ళీ ఇంకా లిటరసీ రేట్ 60% ఉందండి ఆంధ్రప్రదేశ్లో. 60 అంటే మీకు అర్థమేంటి తెలుసా, 100కి 40 మందికి చదవడం కానీ రాయడం కానీ రాదు. అంటే అంటే చూడండి, మనకి ఆల్మోస్ట్ 75 అవర్స్ అవుతుంది మనకి ఇండిపెండెన్స్ వచ్చి, ఇప్పటికే కూడా మీకు 40% ఆఫ్ ది పీపుల్కి చదవడం రాదు, లేకపోతేనేమో సంతకం పెట్టడం రాయడం రాదు అంటే, మరి నిజంగా డెఫినెట్గా ఇది చిన్న విషయం కాదు కదా. ముఖ్యంగా గిరిజనులు అంత తొందరగా పంపించరు పిల్లల్ని, భయపడుతూ ఉంటారు. అదేనండి, పంపించినప్పుడు మనం ఏం చేయాలి, గవర్నమెంట్ అక్కడికి వెళ్ళాలి కదా. మరి ఇప్పుడు చెప్పేది అదే కదండి, గవర్నెన్స్ అంటే మీనింగ్ అదే కదా. గవర్నెన్స్ అంటే ఏంటంటే, మరి వాళ్ళకి అక్కడికి వెళ్ళి మనం ఇప్పుడు ఫండ్స్ బోల్డ్ అండి. ఇప్పుడు ఐటీడీసీ అని, లేకపోతే కొన్ని ట్రైబల్ ఏరియాస్కి కానివ్వండి, లేకపోతే చాలా రిమోట్ ఏరియాస్ కూడా ఫండ్స్ వెళ్తున్నాయి. ఫండ్స్ ఖర్చు పెట్టట్లా, మళ్ళీ తర్వాత గవర్నమెంట్ కనుక వచ్చి ఏడు జరుగుతూ ఉంటాయండి. డెఫినెట్గా ఫండ్స్ లేవు లేదండి, ఉంటాయండి, ఇంట్రెస్టెడ్ లేరు అన్న ఫండ్స్ అలాట్మెంట్ ఉంటుందండి, అది ఖర్చు పెట్టరు వేరే దానికి డైవర్ట్ చేయడం, అదంతా పెద్ద సైన్స్ అంటది. గవర్నమెంట్ ఇంటర్నల్గా చేస్తూ ఉంటారు జనరల్గాను. స్కూల్స్ 10 మంది ఉన్నారు కదా తీసేస్తున్నారు, ఒక స్టూడెంట్ ఉన్నా కూడా మీకు కొన్ని దేశాల్లో స్కూల్ రన్ చేస్తారండి ఒక స్టూడెంట్కి. అంటే నా ఉద్దేశం అంత రిచ్ కంట్రీ మందని లేకపోతే రన్ చేయమని కాదు, కానీ ప్రైమరీ సిస్టమే ఎడ్యుకేషన్ అండి పిల్లరండి దేశానికి. మీకు ఎడ్యుకేషన్ సిస్టమే సరిగ్గా లేకపోతే, పిల్లలు సరిగ్గా లేకపోతే దేశం డెవలప్డ్ కంట్రీ అవుతుందంటే, ఒక ఓన్లీ ఒక ఐటీ ఉద్యోగాలు చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అమెరికా పంపిస్తే దేశం డెవలప్ అయినట్టు కాదు కదండి. ఎంతమంది మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి, జీడిపి పరి ఎలా ఉంది, ఇవన్నీ చాలా ఈక్వేషన్స్ ఉంటాయండి. ఎకనామిక్స్ ఏంటి, కంట్రీ గ్రోత్ ఏంటి, ఇవన్నీ మీరు డీప్గా అనాలిసిస్ చేసినట్లయితే మనం మనకి ముందుకెళ్తున్నామా లేకపోతే వెనక్కి వెళ్తున్నామా అన్న పాయింట్. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారండి మీరే, హైదరాబాద్లో 4000 రూపాయలు తీసుకున్న ప్రతికి ఎంప్లాయ్ ఉంటాడండి, 4 లక్షలు కూడా తీసుకుంటున్నాడు ఇక్కడ. అవును,
అంటే ఇంత డిఫరెన్స్ ఉన్నటువంటి శాలరీ వేరియేషన్ ఉన్నటువంటి ఉపాధి అవకాశాలు కానీ శాలరీ వేరియేషన్ ఉన్నటువంటి దేశం ప్రపంచంలో ఎక్కడా లేదండి, ఒక ఇండియాలో మాత్రమే ఉంది. మరి ఏ దేశం వెళ్ళండి, తక్కువ సంపాదించేవాడికి బాగా ఎక్కువ సంపాదించడానికి డిఫరెన్స్ 3-4 ఎట్లు ఉంటుంది అంతే. ఏ దేశం వెళ్ళండి ప్రపంచంలో, ఒక ఇండియాలోనే 4,000 ఎక్కడ, 4,00,000 ఎక్కడ, మీరు చెప్పండి. అంటే ఎన్ని రెట్లు అండి, చూడండి 100 times ఎక్కువ ఉంటుందండి. సో అందు గురించి నేనేమంటానంటేనంటే అంత డిఫరెన్స్ వచ్చిందంటే మనం 4,00,000 సంపాదించేవాడిని చూసి మనం డెవలప్ అవుతున్నాం అన్న ఉద్దేశంతో మనం ఉన్నాం కాదు కదా. 4,000కి 10,000కి ఎంతమంది మీకు ఇక్కడ స్కిల్ సరిగ్గా లేకున్నారో, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ని కానీ ప్రొడక్షన్ యూనిట్స్ని కానీ పెంచాలి. ఐటీ సెక్టర్ ఒకటే వల్ల దేశం ఎట్లా ముందుకెళ్తుంది, ఎకానమీ అవ్వదు కదండి. అండ్ కొంతమంది పిల్లలతో మనం చూసినప్పుడు లేకపోతే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మనకు తెలుస్తుంటుంది చాలా రిచ్ కిడ్స్ ఉంటూ ఉంటారు, లక్షలు తగలేసి చదివించినా కూడా అక్షరం ముక్క కూడా రాదు. బట్ కొంతమంది మనం పూవర్ పీపుల్తో మాట్లాడుతున్నప్పుడు, చిన్నపిల్లలతో మాట్లాడుతున్నప్పుడు చాలా తెలివైన పిల్లలు వీళ్ళు అనుకుంటాం, బట్ వాళ్ళకి చదివించుకునే స్తోమత ఉండదు, రైట్? సో అలాంటి పిల్లలకు కనుక మనం సరైన విద్య అందించగలిగితే ఖచ్చితంగా దేశానికి మంచి పౌరులుగా ఉంటారు, దేశానికి మంచిగా ఉపయోగపడతారు కదా. ఆ విధంగా ఎందుకు ఆలోచించట్లేదు? కాదండి, ఇప్పుడు డెఫినెట్గా మెరిట్ అనేది ఒకడ సొంతం కాదండి, టాలెంట్ అనేది స్కిల్ అనేది మీదంటే అది పూర రిచ్ అనేది మనం బైఫ్రికేట్ చేయవలసినంత అవసరం లేదు. డెఫినెట్గా చిన్న చిన్న ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా లేకపోతే రూరల్ ఏరియాలో ఉన్న వాళ్ళు కూడా డెఫినెట్గా వాళ్ళకి భగవంతుడు అది పుట్టుకుతోనే కొంతమందిగా స్కిల్స్ ఇస్తాడు. చదువుకున్నవాడికి చదువుకున్నవాడే పుట్టాలని అట్లాగేమి ఉండదు కదండి. చాలామంది ఫస్ట్ జనరేషన్ నుంచి వస్తారు, ఒకటి. రెండోది డెఫినెట్గా వాళ్ళని ప్రమోట్ చేస్తే గవర్నమెంట్ స్కూల్ సిస్టమ్ వచ్చింది. ఇక్కడ నేనేమంటానంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు కేవీ స్కూల్స్ ఉన్నాయండి, కేంద్రీయ విద్యాలయ స్కూల్స్ అంటాం, లేదా జేఎన్వి అంటాం, జవహర్లాల్ నెహ్రూ విద్యా, అలా ఆ స్కూల్స్లో జనరల్గా కొంతమంది మెరిట్ స్టూడెంట్స్ని తీసుకుంటారండి. వాళ్ళు మెరిట్ ఎగ్జామ్ ఏదో పెడతారో తీసుకుంటారు. అక్కడ పర్సంటేజ్ ఎంత ఉంటుందో తెలుసా? పాస్ పర్సంటేజ్ మీకు 99.9 కూడా ఉంటుంది. అదే జూనియర్ కాలేజీ స్టేట్ గవర్నమెంట్ సిలబస్లో మీరు తీసుకున్నట్లయితే పాస్ పర్సంటేజ్ మీకు 50% 55% ఉంటుంది. ఈ స్టేట్ సిలబస్ కంటే సెంట్రల్ సిబిఎస్ఈ సిలబస్ చాలా చాలా కష్టం. అంత కష్టమైన సిలబస్లో సిపి పేపర్స్ ఏదో స్టేట్ సిలబస్లో ఉన్న లాస్ట్ 4 ఇయర్స్ 5 ఇయర్స్ చదివేస్తే మళ్ళీ అవే క్వశ్చన్లు వచ్చేస్తాయి ఇక్కడ, టెన్త్ కానీ ఇంటర్మీడియట్ కానీ. అక్కడ అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా అవకాశం ఉండదండి. అలాంటి టఫ్ సిలబస్లో మోరల్లెస్ ఫీజు కూడా చాలా చాలా తక్కువ ఉంటుందండి. ఆ స్కూల్స్లో కొన్ని ఫ్రీ ఉంటాయి తెలుసా, జేఎన్వి అంటే హాస్టల్తో సహా తీసుకుంటారండి ఫ్రీగా. ఎకనామికల్గా మీరు 3 లక్షలు 2 లక్షల ఇన్కమ్ లోపు ఉందనుకోండి, వాళ్ళందరికీ స్కూల్స్ ఉన్నాయి కదండి, జేఎన్వి లాంటి ఉన్నాయి, మొత్తం కంప్లీట్ అకామిడేషన్తో పాటు తీసుకుంటారు. వాళ్ళ స్కూల్లో పర్సంటేజ్ అది కూడా గవర్నమెంటే రన్ చేసి, అది దానికే గవర్నమెంట్ బడ్జెట్ అలోకేట్ చేసి, అక్కడ 99.5% పాస్ పర్సంటేజ్ వచ్చినప్పుడు దానికంటే సిలబస్ తక్కువ ఉండి పాస్ అవడం ఈజీగా ఉండి ఇదే గవర్నమెంట్ స్కూల్స్ రన్ చేసి ఇదే స్టేట్ గవర్నమెంట్ స్కూల్ రన్ చేస్తున్నప్పుడు ఇక్కడ పాస్ పర్సంటేజ్ 55 ఎందుకు ఉంది? బట్ ఇది క్వశ్చన్ మార్కే కదా. సో డెఫినెట్గా మీరు చెప్పినట్టుగా ఎవరన్నా ఎవరైతే స్కూల్ పిల్లలు కానీ లేకపోతే ఇంకోళ్ళు కానీ కొంచెం బాగా చదువుతారు అని షార్ప్నెస్ ఉందనిపిస్తుందో, నేనైతే స్ట్రైట్ అవే కేవీసీకి కానీ లేకపోతే జేఎన్వీసీకి కానీ దయచేసి మీరు ఎగ్జామ్ రాయించండి. ఎగ్జామ్ రాసినట్లయితే మీ వెనకం తక్కువ ఉన్నట్లయితే చాలా కేవీ స్కూల్స్లో వీటిలో చాలా తక్కువ ఫీజుతో జేఎన్వీలో కంప్లీట్గా ఫ్రీగా వెళ్ళిపోయి చదివే అవకాశం ఉంటుంది. ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు మన హైదరాబాద్ ఇండియాలో కూడా మీ కేవీ స్కూల్స్లో జేఎన్వీ స్కూల్స్లో చదివి చాలా గొప్ప వ్యక్తులు అయ్యారు. అంటే ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి, కానీ ఆ రూరల్ ఏరియాలో ఉన్నటువంటి పీపుల్ కానీ ఇంకొకళ్ళు కానీ కూడా వాళ్ళకి తెలియదు, ఓహో ఇదో జేఎన్వీ ఉంది, దీనికి 6వ తరగతిలో ఎగ్జామ్ రాయాలి, లేదా 9వ తరగతిలో ఒక ఎగ్జామ్ ఉంటుంది రాసి మనం వాళ్ళకి అప్లికేషన్ చెప్పేది ఎవడో పెట్టి పెట్టేది ఎవరో ఆన్లైన్లో అప్లికేషన్ ఆన్లైన్లో పెట్టాలి, లేకపోతే పట్టుకెళ్ళేదో ఇవ్వాలి సబ్మిట్ చేయాలి అక్కడ. ఎవరికి చదువుకున్నారు డైలీ ఏదో పని చేసుకుని బతికే వాళ్ళకి ఇది ఒక నోటిఫికేషన్ ఉంటుంది దీనికి అప్లికేషన్ పెట్టాలి ఎవరు చెప్తారు, ఎవరికి వెళ్తారా అసలు? సో ప్రాబబ్లీ గవర్నమెంట్స్ అనేవి ఈ స్కూల్ పర్సంటేజ్ని కానీ మీరు పెంచినట్లయితే డెఫినెట్గా ఇంకా కొంచెం వస్తుందండి. అది 99.5% సిబిఎస్ఈలో మీకు వస్తుంది అంటే చిన్న విషయం కాదండి, కంట్రీ యావరేజ్ కంటే చాలా చాలా ఎక్కువ కదండి, రైట్? అండ్ చాలామందికి ఫారెన్ మోజ్ ఉంటుంది. ఎందుకు ఆ మాట అన్నాను అని అంటే చాలామంది ఫారెన్లో ఏదో ఉంది అక్కడ వెళ్ళిపోవాలి, అది ఎడ్యుకేషన్ వైజ్ కావచ్చు లేకపోతే ఏదైనా ఉద్యోగ కల్పన కావచ్చు ఏదైనా కావచ్చు. సో దానికోసం రకరకాల కన్సల్టెన్సీని అప్రోచ్ అవుతూ ఉంటారు లేకపోతే తెలిసిన వాళ్ళతో వెళ్తూ ఉంటారు. యాక్చువల్గా ఎవరైనా ఒక వ్యక్తి ఫారెన్ వెళ్ళాలి అంటే అసలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? కాదండి, అంటే ఫారెన్ వెళ్ళటం అనేది చాలామందికి డ్రీమ్ ఉంటుంది, రకరకాల దేశాలు చెప్తారండి. కొంతమంది ఏదో కెనడా అంటారు, యుఎస్ అంటారు, ఇంకోటి అంటారు, లేకపోతే సింగపూర్ అని అలా చెప్తూ ఉంటారండి.
అంటే మన ఎడ్యుకేషన్ పరంగా వెళ్ళడం అనేది ఒక పద్ధతి, జాబ్ పరంగా వెళ్ళడం అనేది ఒక కేటగిరీ ఉంటుందండి. రెండు రకాలు ఉంటాయి కదండి, కొంతమంది ఎడ్యుకేషన్కి వెళ్తారు, కొంతమందికి జాబ్కి కూడా వెళ్తూ ఉంటారు. అంటే మీరు ఏ కంట్రీ చూస్ చేసుకోవాలన్నా కూడా మీరు అందులో మేజర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటేనండి, ఒకటి మీరు వెళ్ళి కంట్రీ ఏదైతే ఉందో ఆ కంట్రీలో ఉన్నటువంటి యూనివర్సిటీ ఫీ స్ట్రక్చర్స్ ఏ విధంగా ఉందో ఫస్ట్ అవగాహన తెచ్చుకోవాలి. ఫైనాన్షియల్గా మీకు ఎబిలిటీ ఉందా లేదా చూసుకోవాలి. స్కాలర్షిప్ వస్తే మంచిది, బట్ అన్ని కాలేజీలు అండర్ గ్రాడ్యుయేషన్ లాంటి వాటికి అయితే స్కాలర్షిప్స్ ఇవ్వరండి, చాలా తక్కువ కాలేజీలు మాత్రమే స్కాలర్షిప్స్ వస్తాయి. వచ్చిన రెండోది, చాలా కంట్రీస్లో చాలా ఇప్పుడు అమెరికాలో మీకు 5000 కాలేజీలు ఉంటాయి, యూనివర్సిటీస్ కాలేజీలు కదా యూనివర్సిటీస్, సో అందులో 100-150 కొంచెం బెటర్గా ఉంటాయి మనలాగా బయటకు వెళ్ళి చదువుకుని వెళ్ళడం. అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండి, మిగతా వాటిలో ఉండదా అంటే మెజారిటీ ఒక 150-100 నార్మల్గా ఉంటుంది. సో మీరు వెళ్ళేటప్పుడు ఎవరో ఏజెన్సీని నమ్ముకుని, కన్సల్టెంట్ని నమ్ముకుని, ఏదో చిన్న యూనివర్సిటీకో చిన్న కాలేజీకో వాడి కమిషన్ వస్తుంది, అక్కడి నుంచి వస్తుంది కాబట్టి మీకు ఫ్రీగా అడ్మిషన్ ఇప్పిస్తాడు. ఏ కన్సల్టెన్సీ అయితే ఫ్రీగా మీకు అడ్మిషన్ ఇప్పిస్తాను అంటున్నాడు డబ్బులు తీసుకోకుండా, అది బోగస్ ఆ కాలేజీ. మెరిట్ కాలేజీ టాప్ కాలేజీకి ఎవడో కూడా ఫ్రీగా అడ్మిషన్ రప్పించడం, సింపుల్ లాజిక్ కదండి. ఎవరైనా అంతే కదండి, మీరు కాలేజీలో సీట్ పెత్తాను రానారు అంటే దాని అర్థం ఏంటి అంటే దాని కాదు సీట్లు ఫిల్ అప్ అవ్వక లేకపోతే ఇంకోటి ఇంకోటి ఉంటుందండి. సో ఏజెన్సీస్ దయచేసి మీరు ఎప్పుడు నమ్మొద్దండి. టాప్ కాలేజెస్కి ఏజెన్సీస్ ఉండరు, మీరు ఓన్గా అప్లై చేసుకోవాలి. సో ఓన్గా అప్లై చేసిన అలాజీ ఎక్కువ మందికి లేకపోవడం వల్ల, అంత ఓపిక లేకపోవడం వల్ల పాపం డిపెండ్ అవుతారు. అట్లాగే ఇంకొకటి, మీరు వెళ్ళేటప్పుడు వీసా సిస్టమ్ మీద బాగా అవగాహన ఉండాలండి, అన్నిటికంటే బాగా ఎక్కువ ఉండవలసింది. అంటే మీరు వెళ్ళి స్టడీ వీసా మీద వెళ్తున్నారు, స్టడీ వీసా తర్వాత చదివిన తర్వాత ఎన్ని సంవత్సరాలు మీరు అక్కడ వర్క్ చేసుకునే అవకాశం ఉంటుంది, ఆ వర్క్ చేసిన తర్వాత మళ్ళీ వర్కింగ్ వీసా ఎలా కన్వర్ట్ అవుతుంది, వర్కింగ్ వీసా కింద కన్వర్ట్ అయిన తర్వాత ఎంతకాలం వర్కింగ్ వీసాలో మీరు వర్క్ చేయొచ్చు, ఎంతకాలం మీరు వర్కింగ్ వీసాలో చేసిన తర్వాత పర్మనెంట్ పిఆర్కి అప్లై చేయొచ్చు పర్మనెంట్ రెసిడెంట్ కింద, అది ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో మీకు జనరల్గా మీరు చదివి కోర్సు బట్టి స్టెమ్ అని నాన్ స్టెమ్ అని కోర్సెస్ ఉంటాయి, 3 ఇయర్స్ వర్క్ ఇస్తారు మీకు ఉద్యోగం చేసుకోవచ్చు స్టడీ అయిన తర్వాత. 3 ఇయర్స్ స్టెమ్ కోర్స్ అయితే 3 ఇయర్స్ ఉంటుంది, 3 ఇయర్స్ అయిన తర్వాత మళ్ళీ H1B వీసాలో కన్వర్ట్ అవ్వాలి, లాటరీలో పిక్ అవ్వాలి. అది లాటరీలో పిక్ అయితే మళ్ళీ ఒక 6 ఇయర్స్ ఇస్తారు, 3+3 కింద ఉంటుంది అది 6 ఇయర్స్. ఆ 6 ఇయర్స్ తర్వాత మళ్ళీ మీకు పిక్ మళ్ళీ మీరు గ్రీన్ కార్డ్ ఆల్రెడీ అప్పటికి అప్లై చేసి ఉండాలి. ఒకవేళ మళ్ళీ మీకు పిక్ అవ్వకపోతే మళ్ళీ వెనక్కి ఇండియా కూడా వెనక్కి వచ్చేవలసిన సందర్భం ఉంటుంది. తీరా గ్రీన్ కార్డ్ ఎంత టైం పడుతుంటే 17 పట్టచ్చు, 17 పట్టచ్చు, 20 పట్టచ్చు. ఇన్ని రకాల కాంప్లికేషన్స్ ఇమిగ్రేషన్లో కానీ వీసాల్లో కానీ ఉంటాయి. టైప్స్ ఆఫ్ వీసా, J1 వీసా అంటారు, F1 వీసా అని, లేకపోతే B1 వీసా అని, డిపెండెంట్ వీసా అని, చాలా రకరకాల వీసాలు ఉంటాయి. వీటి మీద పూర్తి అవగాహన తెచ్చుకోకుండా మీరు ఎట్టి పరిస్థితుల్లో కంట్రీ సెలెక్ట్ చేసుకోకూడదు. అదే మీరు యూకే వెళ్ళారు అనుకోండి, ఒక 5 ఏళ్ళు కానీ మీరు ఉద్యోగం చేసినట్లయితే మీకు ఆటోమేటిక్గా పిఆర్ వచ్చేస్తుంది. అదే యూరోప్ వెళ్ళారు అనుకోండి, ఒక 3.5 ఇయర్స్ కానీ 4 ఇయర్స్ కానీ చేసినట్లయితే స్విట్జర్లాండ్లో కానీ, జర్మనీ కానీ, ఫ్రాన్స్ కానీ, ఇటలీ కానీ, స్పెయిన్ కానీ, ఇలాంటి నెదర్లాండ్స్, డెన్మార్క్ ఇలాంటి వాటిలో మీకు తొందరగా పిఆర్ వచ్చే అవకాశం ఉంటుంది అక్కడ కానీ ఉద్యోగం చేసినట్లయితే. బట్ లోకల్ లాంగ్వేజ్ రావాలి అక్కడ అక్కడికి. సో వెళ్ళేటప్పుడు చూసుకోవాలి అక్కడ లోకల్ లాంగ్వేజ్ రావాలి లేదా, అక్కడ ఎగ్జామ్ ఏం రాయాలి ఏంటి, వాట్ ఈస్ వాట్ అనేది. సో అట్లాగే మీకు సింగపూర్ ఉందనుకోండి, సిటిజన్షిప్ రావడం చాలా చాలా కష్టం, ఉద్యోగం వచ్చినా శాలరీస్ తక్కువ ఉంటాయి. సో కెనడా అంటే ఎక్స్ట్రీమ్ వెదర్ ఉంటుంది, అక్కడ వెదర్ను తట్టుకునే పరిస్థితిలో ఉండాలి. శాలరీస్ మీరు అనుకున్నంత ఎక్స్ట్రీమ్గా ఉండవు, లివింగ్ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. సో ఎక్కువగా డిప్రెస్డ్గా లోన్లీగా ఉంటారు, ఎందుకంటే అక్కడక్కడ ఉంటారు కాబట్టి, పాపులేషన్ తక్కువ ఉంటుంది కాబట్టి. ఆ మైండ్ సెట్ ఉంటే వెళ్ళొచ్చు, ఇక్కడ నెగిటివ్గా చెప్పట్లేదు, తెలుసుకోమని చెప్తున్నాను అంతే కదా. ఇప్పుడు ఏ కంట్రీకి వెళ్తున్నామో ఆ కంట్రీ గురించి ఓన్లీ ఓన్లీ అంటే మీరు వెళ్ళి కాలేజీ ర్యాంకింగ్ ఏంటి, క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్లో కానీ, లేకపోతే యుఎస్ న్యూస్ అని కానీ, లేకపోతే టీహెచ్ఈ అని కొన్ని ర్యాంకింగ్స్ ఉంటాయండి, ఎఫ్టీ అని, ఇలా గ్లోబల్ ర్యాంకింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్స్ కొన్ని ఉంటాయండి, సర్వీస్ ఉంటాయి, ఆ ర్యాంకింగ్ చూసుకోవాలి. డెఫినెట్గా మంచి కోర్స్కి మళ్ళీ సబ్జెక్ట్కి మళ్ళీ సపరేట్గా ర్యాంకింగ్ ఉంటుందండి, యూనివర్సిటీ ర్యాంక్ వేరు, సబ్జెక్ట్ ర్యాంక్ వేరు. మీరు ఎకనామిక్స్కి వెళ్తారంటే ఎకనామిక్స్ మళ్ళీ ర్యాంక్ చూసుకోవాలి. అట్లా చూసుకుని మీరు కంట్రీకి వెళ్ళండి, చదువుకున్న తర్వాత డెఫినెట్గా అదే కంట్రీలో ఉద్యోగం చేయడం ఏమీ లేదు, మీరు వేరే కంట్రీ కూడా వెళ్ళొచ్చు. వెళ్ళినప్పుడు వీసా సిస్టమ్ మీద పూర్తి అవగాహన మీరు తెచ్చుకోవాలి. వదిన పేరెంట్స్ తీసుకెళ్లాలంటే ఎలాంటి సిస్టమ్ ఉంది, వైఫ్ డిపెండెంట్ వీసా మీద వెళ్ళాలంటే అవకాశాలు ఎలా ఉన్నాయి, ఇలాంటి అన్నింటికి అవగాహన లేకుండా మీరు చదువుకోవడానికి వెళ్ళిపోతే తర్వాత అక్కడ ఇబ్బంది పడకూడదండి. చాలామంది ఇండియన్స్ వెళ్ళి ఇబ్బంది పడి చాలా ఇబ్బందులు పడతారు.